పరిపాలన చేసినటువంటి మీరు, మల్లన సార్ దగ్గర భూసేకరణ చేశారే, అనేక ప్రాజెక్టుల దగ్గర భూసేకరణ చేశారే, ఏనాడు కూడా మేము ప్రజాస్వామ్యయుతంగా గొంతెత్తి ప్రజల పక్షాన్ని మాట్లాడాం తప్ప ఎప్పుడు ఈ రకమైన దాడులు చేపించలేదు కదా. ఈ రకంగా లేకపోతే ఒకళ్ళు తలబాలు కొట్టో, లేకపోతే బట్టలు చింపటో, లేకపోతే ఇంకో రకంగా చేయటం, లేకపోతే ఇంకోళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయలేదు కదా. న్యాయస్థానాలు ఆశ్రయించారు, యంత్రాంగం దృష్టి తీసుకొచ్చారు, పత్రికల ద్వారా ప్రజలకు తెలియజెప్పారు, ఉన్న వ్యవస్థలన్నింటినీ వాడి మేము దృష్టి తీసుకొచ్చాం. ఏనాడు ఇటువంటి దుర్మార్గ కార్యక్రమాలు చేయలేదే. ఎందుకు ఈరోజు మీరు ఇటువంటి దుర్మార్గ కార్యక్రమం చేస్తూ ఉన్నారు? ఒక కలెక్టర్ మీద దాడి చేపిస్తే ఇక ఏ జిల్లాలో కూడా ఎటువంటి పరిపాలన సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా భయభ్రాంతులు సృష్టిద్దామని అనుకుంటున్నారేమో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది, అలాగే చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. మీ కుట్రలు ఈరోజు దాడి చేసినటువంటి ఆ వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని మీరు ప్రకటన కూడా చేసుకున్నారు. ప్రకటన చేసి ఏమన్నా తప్పు జరిగింది, పొరపాటు అయింది అని ఏమన్నా సన్యాసి ఇచ్చారా సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ? అంటే లేదు, అదేదో గొప్ప పని అయినట్టుగా చేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇది ఇది కరెక్టా? మీరు బయటకు వచ్చి మాట్లాడండి. మీకు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేశారు, ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేటువంటి ఒక అధికారి పైన ఈ రకంగా చేతులు చేసి లేకపోతే దాడి చేసి చేసే కార్యక్రమం ఎడుదారి తీస్తా ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇది తీవ్రంగా మేము పరిగణన తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేటువంటి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు ఉద్యోగ కార్యకలాపాల్లో మీ వృత్తి చేసే క్రమంలో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఈ రకమైనటువంటి దుర్మార్గ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కావాలని చేసినా కానీ ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మీ విద్యుత్ ధర్మాన్ని మీరు నిర్వర్తించుకుంటూ ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ముందుకు నడవలసిందే. వారికి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి వాటిని నేను తీవ్రంగా ఖండించడమే కాకుండా చట్ట ప్రకారంగా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. అట్లాగే మీకు ఎప్పుడు అధికారం కోల్పోయినా కావాలని అమాయకులైనటువంటి దళిత గిరిజనుల్లో లేకపోతే బలహీన వర్గాల్లో నిరుపేద ప్రజలను రెచ్చగొట్టడం, అందులో ఉంచి మీరు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేయటం, మీకోసం అమాయకులైనటువంటి ప్రజలు బలి కావాలి, ఆ రోజుల్లో ఉద్యమం తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా అమాయకులైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన చదువుకునేటువంటి విద్యార్థుల్ని రెచ్చగొట్టి వాళ్ళు ప్రాణాలు కోల్పోయేటట్టుగా చేశారు. మీరు మాత్రం ఎవరికి ఏం కావాలా మీకు? ఇవాళ మళ్ళీ మీకు ఉద్యోగం పోయే వారికి మళ్ళీ వచ్చి జనాలను రెచ్చగొట్టే కార్యక్రమం చేసి ఈ విధమైన దుర్మార్గ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఏదంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించట్లే ఇక్కడ మీకు చాలా స్పష్టంగా మీ కార్యకర్తే ప్రజలు కోరుకుంటున్నారు అభివృద్ధిని, ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు, పరిశ్రమలు రావాలని కోరుకుంటున్నారు. ప్రతీక్ జైన్ ఒక నిబద్ధత కలిగినటువంటి జిల్లా కలెక్టర్, ఐటీడీఏలో అమాయకులైనటువంటి గిరిజనుల కోసం ఒక మంచి కార్యాచరణ పథకంతో పనిచేసి భద్రాచలం పరిసర ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని వచ్చినటువంటి అధికారి, నిత్యం పేద ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారి, ఆయన్ని